ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ దాడులకు దారితీసింది. శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై తలెత్తిన రచ్చతో ఏబీవీపీ వామపక్ష జేఎన్యూ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. దీంతో 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. కావేరీ హాస్టల్ క్యాంటీన్లో ఆదివారం మాంసాహారం వడ్డించారు. దీనిపై ఏబీవీపీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున నాన్ వెజ్ వడ్డించడంపై మెస్ సెక్రటరీని నిలదీశారు. దీంతో హాస్టల్ సిబ్బంది మాంసాహారం వడ్డించడం నిలిపివేశారు. అయితే దీనిని జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ వ్యతిరేకించింది. ఇది కాస్త పెద్దదిగా మారి ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకునే వరకు వెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘర్షణలో 60 మంది వరకు గాయపడ్డారని ఇరు వర్గాలు ప్రకటించాయి. కాగా ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితి బాగానే ఉందని ఛాన్సలర్ తెలిపారు.